फ्रेंड्स वेलकम टू मन निवासम मुंदुगा अंदरिकी देवी नवरात्रि शुभाकांक्षलु ई रोजु नवरात्रुललो मूडव रोजु ई रोजु मनकी अम्मवारु गायत्री देवीगा दर्शनमिस्तुंदी ई रोजु बतुकम्म नालुगव रोजु ఈ రోజు బతుకమ్మని మనం నానబియ్యం బతుకమ్మ అంటారు మరి ఈ రోజు గాయత్రీ దేవికి అలాగే బతుకమ్మకి ఏ నైవేద్యాలు పెట్టాలో తెలుసుకునే ముందు నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ రోజు గాయత్రీ దేవి అమ్మవారికి కొబ్బరి అన్నం పులిహోర రవ కేసరిని నైవేద్యంగా పెడతారు అలాగే నానబియ్యం బతుకమ్మకి బెల్లంతో చేసిన పరమాన్నం ని నైవేద్యంగా పెడతారు మనం ముందుగా అమ్మవారికి నైవేద్యం చేసుకున్న తర్వాత బతుకమ్మకి నైవేద్యం చేసుకుందాం కొబ్బరి అన్నంకి ముందుగా ఒక pan పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొన్ని పల్లీలు ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఇందులో కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నాను తరువాత పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా salt వేసుకుందాం ముందుగా వండి పెట్టుకున్న అన్నంని వేసుకుందాం ఇప్పుడు ఇది మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి చూడండి రెడీ అయిపోయింది కొబ్బరితో అన్నం చూసారు కదండి కొబ్బరి అన్నంని ఎలా చేయాలో ఇప్పుడు మనం బతుకమ్మకి బెల్లంతో పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని రెండు సార్లు కడుక్కున్నాను ఇప్పుడు దీన్ని కుక్కర్ లో వేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదా దీనికి నాలుగు గ్లాసుల పాలని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి చూడండి పాలతో మనం అన్నం ఉడికించుకున్నాం కదా ఇలా అయ్యింది చాలా స్మూత్ గా ఉంది నెయ్యి వేడయ్యాక జీడిపప్పుని వేయించుకుందాం ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకుందాం ఇది కరిగేంత వరకు కలుపుకోవాలి చూడండి బెల్లం కరిగిపోయింది ఇప్పుడు మనం ముందుగా వండుకున్న అన్నాన్ని దీంట్లో కలుపుకుందాం కొద్దిగా దగ్గర పడాలి దగ్గర పడ్డాక మనం దీంట్లో యాలకుల పొడి ముందుగా వేయించుకున్న జీడిపప్పుని వేసుకుంటే రెడీ అయిపోతుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈ నైవేద్యాలు చేసి అమ్మవారి దీవెనలు పొందండి